అయినా సరే వాళ్ళ అమ్మగారు ఒక ఇంచుమించు నాకు తెలిసి 7 సంవత్సరాలు కఠోర కృషి చేసి ఏదో విధంగా కొద్ది కొద్దిగా మాటలు నేర్పారండి. అలాగే ఇప్పుడు కంగారుగా చదవలేకపోతున్నారు కానీ భయం వేసి విష్ణు సహస్రనామం చాలా బాగా చదువుతాడండి. 2012లో ఒక చిన్న కార్యక్రమం చేసేవాడు మేము, సుదర్శన యాగం అని చేసి ముఖ్య అతిథిగా గానకోకలి ఎస్ జానకి గారిని తీసుకొచ్చామండి గోకవరం. ఆవిడ దగ్గర విష్ణు సహస్రనామం చదివితే చాలా బాగా చదివేవని జానకి గారు కౌగిలించుకుందండి ఆ అబ్బాయిని. అప్పుడు ఇంకా చాలా చిన్నోడు అండి వాడు.